అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అతి ముఖ్యమైన మా గురూజీ పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు 3200 పుస్తకాలు రాసిండు. ఆయన తపస్సు శక్తితోని శాంతికుంజ్ హరిద్వార్, యుగ నిర్మాణ యోజన మథుర, ఆవల్కేడ యుగ తీర్థము, దేశంలో శక్తిపీఠాలు ప్రజ్ఞాపీఠాలు, విదేశాలలో కూడా ఎన్నో సంస్థలు స్థాపించాడు. శాంతికుంజ్లో దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం స్థాపించాడు. ఆయన ముఖ్యమైన మంచితనానికి 6 లక్షణాలు చెప్పిండు. మొదటిది సేవ, రెండవది సహాయము, మూడవది కలిసి మెలిసి పనిచేయడము, నాలుగవది సానుభూతి, ఐదవది ప్రేమ, ఆరవది ఉదారత. ఇక దాని గురించి కొంచెం వివరంగా చెప్తాను, వినండి. మొదటి మంచి లక్షణాలలో మొదటిది సేవ. సేవ ఏంటిది? పరహితం కోసము, పరమార్థం కోసము సేవ అనేది ఒక మంచి లక్షణము. మీరు చూస్తే మనకు ప్రకృతిలో సూర్యుడు వెలుతురిస్తుండు, వేడినిస్తుండు, మన నుంచి ఏమన్నా ఆశిస్తుండ? మనం గాలి పీల్చుకుంటున్నాము, ఆక్సిజన్ చెట్ల నుంచి వస్తుంది, గాడుపు, అవేమన్నా మన నుంచి ఆశిస్తున్నాయా? మనకు సేవలు అందిస్తున్నాయి. అట్లనే నీరు, నీరు లేని మనుషులు మనగడ లేదు. ఆ నీరు సూర్యుని నుండి మేఘాలలాగా సముద్రం నుండి పోయి అక్కడి నుంచి వర్షించి మనకు నీటి ఒక అందిస్తుంది నీరు. తర్వాత పృథ్వీ, ఏ విత్తనం వేసినా పండుతుంది, మనకు ఆహారాన్ని ఇస్తుంది, మనం ఉండటానికి ఆధారము, నివాసాన్ని ఇస్తుంది. ఇవన్నీ సేవనే కదా ప్రకృతి మనకి ఇచ్చేటి. అట్లనే ఒక నంబర్ వన్ మన మనుషులలో సేవ ఎవరు చేస్తారు అంటే మొదటి స్థానం తల్లికి ఇవ్వాలి. ఎందుకంటే తన సంతానాన్ని 9 మాసాల గర్భంలో సురక్షితంగా మోసి విపరీతమైన భరించరాని ప్రసవ వేదనను అనుభవించి బిడ్డను కంటారు. ఆ బిడ్డ మూత్రం పోసిన, మలమూత్ర విసర్జనలు చేసిన ఆ పాపను పెద్దగయ్యేదాకా నడవడం నేర్పుతుంది, మాటలు నేర్పుతుంది. ఇవన్నీ తల్లి మన ఆశించి చేస్తారా? ఒక లెవెల్కి వచ్చేదాకా ఆమె తన యొక్క సేవను అందిస్తూనే ఉంటుంది, ఏమన్నా ఆశిస్తుందా? అదే అండి సేవ. అట్నే మనము సేవ వ్యక్తిగతంగా మనది మనం సేవ చేసుకోవాలి. మన బట్టలు మనం ఉతుక్కోవాలి, మన బట్టలు మనం పడుకుని వేసుకోవాలి, సాధ్యమంత మనం ఆ భోజనం చేస్తాం, మన ప్లేటు మనం కడుక్కోవాలి. చిన్న చిన్న వస్తువులు మన సేవ మనం మొదట చేసుకోవాలి. రెండవది కుటుంబంలో ఇంట్లో పనిచేసే వాళ్ళకు కూడా మన వంతు సేవలు అందిస్తూనే ఉండాలి. ఇది చిన్నది, ఇది పెద్దదిగా ఉండా, ఏమీ ఆశించకుండా. అట్లనే సమాజానికి నీ సేవలు అందియాలి పరమార్థం కోసం. నీ దాంట్లో ఉన్నదాంట్లోనే, నీ అందుబాటులో ఉన్నదాంట్లోనే ఒక జ్ఞానం ఉంది నీ దగ్గర, చెప్పు. లేకుంటే నీకు స్తోమత ఉంది, ఒక స్కిల్ ఉంది, నేర్పి నలుగురికి. ఇదండి సేవ. ఇక రెండోది తీసుకుంటే సహాయం. సహాయం అనేది ఒక దైవగుణము, సేవ తర్వాత వచ్చేది. సహాయము లేకుంటే మనం మనగడ లేదు. ఒక మనిషి అన్నీ చేయలేడు, ప్రతిదానికి సహాయం అవసరం ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం, ఒకళ్ళు డాక్టర్ అవుతారు, ఒకళ్ళు ఇంజనీర్ అవుతారు, ఒకళ్ళు ప్రొఫెసర్ అవుతారు, ఒకరు టీచర్ అవుతారు, ఒకళ్ళు యంత్రాలను నడిపించే వాళ్ళు అవుతారు, ఒకరు ధనాన్ని సంపాదించే వాళ్ళు అవుతారు, ఒకరు దివ్యమైన సైంటిస్టులు అవుతారు. అందరి యొక్క కలయికతోని, సహాయ సహకారాలతోని మన మనుషుల మనగడ ఉంటుంది. అందుకే మీరు సహాయాన్ని పంచండి, సహాయాన్ని పొందండి. గివ్ అండ్ టేక్, దైవగుణం. ఇక మూడోది వచ్చేసి కలిసి మెలిసి పని చేయడం. మీరు ఎక్కడైనా ఉండండి, ఏ పనైనా చేయండి, కలిసిమెలిసి పని చేయండి. అది ఒక ఆట కానీ, లేకుంటే ఇంట్లో కానీ, మన పనిచేసే స్థలంలో కానీ, కార్యాలయంలో కానీ,
ఒకల సహాయంతోనే కలిసి మెలిసి పనిచేస్తే ఒక టీం వర్క్ అవుతుంది. ఇండివిజువల్ నువ్వు చేసే ఒకళ్ళు చేసే పని కంటే ఒక టీం వర్క్ చేసే పని ఉత్కృష్టమైన ఫలితాలను ఇస్తుంది. ఇది కూడా దైవగుణమే, మంచితనానికిలో ఇది మూడోది. ఇక నాలుగోది తీసుకుంటే సానుభూతి. సానుభూతి అంటే పని చేస్తే ఎట్లా తప్పులు జరుగుతాయి, ఆ తప్పులు తెలుసుకొని తప్పులను సరిదిద్దుకొని ఎవరైతే మళ్ళీ మంచి మార్గానికి వెళ్తారో వాళ్ళ మీద మనం సానుభూతి చూపాలి. పిల్లలు సానుభూతి చూపాలి, తప్పులు చేస్తారు సరిదిద్దాలి, అది దైవగుణం. ఇక ఐదవది మహా అతి విశిష్టం ప్రేమ. ప్రేమ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, తోబుట్టువుల ప్రేమ, భార్య ప్రేమ, పిల్లల ప్రేమ, పని మీద ప్రేమ, సమాజం మీద ప్రేమ, జీవ జంతువుల మీద ప్రేమ, ప్రకృతి మీద ప్రేమ. ప్రేమ అనేది సృష్టిలో ప్రాణం. దీనికి పైసలు అవసరం లేదు. మీరు ఫస్ట్ ప్రేమ ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, తర్వాత మీ కుటుంబాన్ని ప్రేమించండి, తర్వాత సమాజాన్ని ప్రేమించండి, తర్వాత ప్రకృతిని ప్రేమించండి. ప్రేమ అనేది జీవితంలో ఆనందమయ జీవితానికి అత్యంత ఉత్కృష్టమైన మంచి లక్షణాల్లో ఒకటి. ఇది మా గురువు చెప్పినాయి, నేను చెప్పింది కాదు. ఇక ఆరవది ఉదారత. ఉదారత పరుల హితుల కోసం మీ దాన్ని త్యాగం చేయడం, వారి ఉదార స్వభావంగా మెలగడం, ఇది కూడా మంచితనానికి ఒకటి లక్షణాలలో ఆరవది. మళ్ళీ ఒకటి క్రమబద్ధంగా చెప్తున్నా, మంచితనానికి లక్షణాలు ఆరని మా గురువారు పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యజీ చెప్పారు. మొదటిది సేవ, రెండవది సహాయము, మూడవది కలిసిమెలిసి పనిచేయడము, నాలుగవది సానుభూతి, ఐదవది ప్రేమ, ఆరవది ఉదారత. ఈ మంచితనాలను అలవర్చుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం. ఉత్కృష్టమైన ఆనందమైన చైతన్యమైన సత్యమైన జీవితాన్ని గడుపుదామని ఆశిస్తూ అందరికీ నమస్కారం.